ఎదురు చూశాను ఈ కాంబినేషన్ కోసం. అంతకంటే ఎక్కువగా నా కుటుంబ సభ్యులు, మా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ స్టార్ట్ అయినందుకు. మా మమ్మీ, మా అరుణ్ మామ ఎంత అడిగినా ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వినయ్ గారు అడిగిన వెంటనే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కోసం ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మ వచ్చి క్లాప్ కొట్టారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ యూనివర్సల్ మీడియాతో చేస్తున్నాను. ఇంతకుముందు దేశమధుర అని తీశారు, ఎన్నో సినిమాలు తీశారు. సో అలాంటి డైనమిక్ ప్రొడ్యూసర్స్తో నేను చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా అవసరమైనంత ఖర్చు పెట్టి ఈ సినిమాని పెద్ద సక్సెస్కి వాళ్ళు కూడా పెద్ద కారణం అవుతారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ కంటే వినయ్ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఊహించండి. అలాగే నాది ఈవేళ నాకు అదే ఫీలింగ్ ఉంది. చిరంజీవి గారితో ఠాగూర్ చేసినప్పుడు ఉండే ఒక ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మా అన్నయ్య గారు అబ్బాయి చరణ్తో చేస్తామనుకుంటున్నాను. దీనికి నేను మా నదిని గారు సురేఖ్ గారు వచ్చి క్లాప్ ఇవ్వాలని నాకు ఎందుకో మనసులో అనిపించింది. అది నేను అడగగానే ఆవిడ పాపం ఎప్పుడు అసలు ఎక్కడికి రాలేదు, కానీ నేను అడగగానే ఆవిడ వచ్చారు. దానికి ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఎలా ఉండిపోతుందంటే ఇది ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్. అంటే ఆద్యంతం మంచి ఒక చిన్న టెన్షన్ ఉంటూ మంచి కామెడీ ఉంటుంది, మంచి యాక్షన్ ఉంటుంది. దీంట్లో చరణ్ కూడా మంచి పెర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. స్క్రిప్ట్ దీనికి ముందు ఒక 4 స్క్రిప్ట్లు అని అనుకుని అని స్క్రిప్ట్ ఆకులుసు చెప్పగానే మాకు బాగా నచ్చింది. చిరంజీవి గారికి చెప్పగానే ఆయన కూడా ఇమీడియట్గా అంటే 2 బ్యాక్ చెప్తే ఆయన ఓకే అన్నారు. అనగానే ఇమీడియట్గా మంచి రోజు అని ఇవాళ మారుతుంది. ఇంకా జస్ట్ నిన్న కాక మొన్న సడన్గా ఇవాళ మంచిదని పెట్టాము. మా రాజకుమారుడు మా యువరాజు పెళ్ళి ఎప్పుడంటే పెళ్ళికి ముందా తర్వాతనే తర్వాత డిసైడ్ చేస్తాం. నాన్నయ్య గారు చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. అంటే ప్రతిదీ ఖర్చు కోసం ఎక్కడ వెనకాడని మనిషి. అలాగే ఈ సినిమాతో అంటే దానయ్య గారికి పార్ట్నర్గా ఈ చిన్నబాబు గారు, ఈయన రాధాకృష్ణ గారు, ఈయన కూడా యాడ్ అయ్యారు. ఎక్కడ ఖర్చు కోసం కానీ క్వాలిటీ కోసం కానీ కొంచెం కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఈ సినిమా ఉండబోతుంది. అంతవరకు నేను ప్రామిస్ చేస్తాను. అంటే ఈ సినిమా సంబంధించిన ఏ నిర్ణయాన్ని చాలా ఈజీగా తీసుకోవాలని అనుకోవట్లేదు. అందుకని టైం తీసుకుని బాగా చేసి చేద్దామని అనుకున్నాను. ఇప్పటివరకు ఈ సినిమాకి కథ, ఈ సినిమాకి మాటలు ఆకులు సేవ అంతవరకు ఫైనలైజ్ అయ్యి మిగతా ఏమి ఫైనలైజ్ చేయాలి. చిరంబాబు వినాయక్ గారితో సినిమా చేస్తున్న చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారికి, చిరణబాబు తల్లి గారికి ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి వీళ్ళిద్దరు కాంబినేషన్కి నా కథ కుదరడం అనేది నేను అమ్మవారి దయగా భావిస్తున్నాను. ఇద్దరు కాంబినేషన్లో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మంచి ఒక ఎమోషనల్తో కూడిన ఒక మంచి కథగా ఇది 100% మంచి సినిమా అవుతుంది, పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నాను.